continua. ముందుగా పొద్దు నుంచి ఎంత ఓపిక కూర్చున్నా మాక చెల్లెళ్ళకి మా ఆడపడుచులకి పొద్దు నుంచి ఎంతో సహనంతో కదలకుండా కూర్చొని మామూలుగా ఉద్వేగంతో ఊగిపోయే నా గుండె చప్పులైన జన సైనికులు ఈ రోజున చాలా బలంగా స్థిరంగా రైతు సౌభాగ్య దీక్షకి మీరు త్రికరణ శుద్ధిగా మీరు మౌనంగా కదలకుండా కూర్చొని ఇచ్చిన మద్దతుకి మనస్ఫూర్తిగా కన్నీళ్లు పెడుతున్న రైతుల తరపున మీ అందరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా తక్కువ వ్యవధిలో 2 రోజుల వ్యవధిలో మళ్ళీ ఒక రైతులకు సంఘీభావం తెలుపడానికి ఒక దీక్ష చేద్దాం చేస్తా నేను కాకినాడలో అంటే దాన్ని వెంటనే ముందుకు తీసిన మా నాయకులు జనసేన పార్టీ నాయకులు శ్రీ పంతం నానాజీ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞత తెలియజేసుకుంటాను. అలాగే పిఎస్సి మెంబర్లైన ప్రతి ఒక్కరికి లీలాకృష్ణ గారికి కొనసీమ నుంచి వచ్చిన మా రాజాబాబు గారికి మా అన్నయ్య నాగబాబు గారికి యువ నాయకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక పైన ఉన్న మా మహిళా నాయకురాళ్ళందరికీ మా సోదరులందరికీ మా ఆడపడుచులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈరోజు నేను మీ ముందు ఇక్కడ నాకు ఎలక్షన్స్ లేవు, ఓట్లు అడిగే సమయం కాదు ఇది. అసలు జనసేన పార్టీ పెట్టడానికి కూడా ఓట్ల కోసం పదవుల కోసం అరువులు చాచే పార్టీలను చూసాం, కానీ ప్రజాసేవ కోసం అరువులు చాచే జనసేన లాంటి ఒక పార్టీ ఉండాలని చెప్పి పెట్టాను. ప్రతి ఒక్కరిని విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళు చేసింది మన వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా గానీ ఇక్కడ ఉన్న నాయకులు మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.